धूलीपाल नरेंद्र अक्रम अरेस्टुनु तेलुगुदेशं पार्टी पोलिट ब्यूरो सभ्युलु मरियु माजी मंत्री नक्का आनंदबाबु खंडिंचारु। करोना विलय तांडवं चेस्तुंटे प्रजल प्राणालनु कापाडाल्सिन सीएम जगन राजकीय कक्ष साधिंपु चर्यलके प्राधान्यत इव्वडं आयन दिगजारुडुतनानिकि निदर्शनमनि मंडिपड्डारु। ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రతిపక్ష నేతలపై వేధింపులకు దిగుతూ రాక్షసానందం పొందుతున్నారని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారనే అక్కస్తో టీడీపీ నేత సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారని రాజకీయ జీవితంలో మచ్చలేని ధూళిపాళ్ల నరేంద్రను ఏదో ఒక విధంగా జైలుపాలు చేయాలని కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు। ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అరెస్ట్ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఈరోజు నువ్వు అవకతవకలు జరిగిందని చెప్తా ఉన్నావు, అవకతవకలు ఏదన్నా ఉంటే ఒక నోటీస్ ఇష్యూ చేయొచ్చు। అతనే మీకు సహకరించకుండా పోయే వ్యక్తి కాదు। తెల్లారిపాటికి వందలాది మంది పోలీసులు ఇంటిని చుట్టుకుంటి గజదొంగలు పారిపోతాడేమో అన్నట్టుగా ఒక బందీచి తీసిపోయినట్టు పెద్ద డ్రామా క్రియేట్ చేశారు। అంత అవసరం 25 శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని అంత అమానుషంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వానికి నువ్వు పిలిస్తే నోటీస్ ఇష్యూ చేస్తే వచ్చి సహకరిస్తాడు అర్థమవుతుంది। ఇవాళ సంగం డైరీ భారతదేశంలోనే గొప్ప పేరున్నటువంటి సంస్థ, వేలాది మంది రైతులు గుంటూరు జిల్లాలో మిల్క్ ప్రొడ్యూసర్స్ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ। ఇవాళ అంచెలంచెలుగా దాదాపు 1000 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఒక సిస్టమాటిక్గా అది బోనస్లు అందించే విధానంలో కానీ రైతుల్ని పాడి రైతులను ఆదుకునే విధానంలో కానీ ఎంతో ముందుండేటటువంటి సంస్థ సంఘం డైరీ। ఆ సంఘం డైరీని ఏ విధంగా అయినా సరే కిల్ చేయాలనే ఒక ధ్యేయం ప్రభుత్వం పెట్టుకున్నట్టు కనబడతా ఉంది। ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు సంబంధించినటువంటి అమూల్ డైరీతో కొమ్మొక్కైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మ్యాక్స్ యాక్ట్ మ్యాక్స్ చట్టంలో పోయేటప్పుడు అవకాశం జరిగింది అంటున్నారు। మ్యాక్స్ చట్టంలో వెళ్ళింది ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నువ్వు అధికారంలోకి వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతా ఉంది, ఇప్పుడు దాకా ఏం చేశారు? అవకతవకలు జరిగితే రైతులు వచ్చి మీకు చెప్పుకోవాలి, పాడి రైతులు ఎవరు కూడా అందరూ కూడా ఆనందంగా ఉన్నారు। సంగం డైరీ పాలకవర్గం పట్ల చైర్మన్గా అతను వ్యవహరించిన తీరు పట్ల ఆ సంగం డైరీకి జరుగుతున్నటువంటి మేళ్ల పట్ల రైతాంగం అంతా కూడా ఆనందంగా ఉంది। మీకెవరు చెప్పారు నష్టం జరిగిందని? ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి కేసెస్ లోయర్ కోర్టులో కానీ హైకోర్టులో సుప్రీంకోర్టు దాకా పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ సివిల్